నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీలో ఎలక్షన్స్ తర్వాత కూడా చాలా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి సార్. మరి ఇప్పుడు లేటెస్ట్ ఒక 4 సర్వేలు వచ్చాయంట కదా, మరి ఈ సర్వేలు ఏవే సర్వేలు అవి ఏం చెప్తున్నాయి? యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ అనేది అలో చేయలేదు మన ఎలక్షన్ కమిషన్. జూన్ 1, 6.5 గంట తర్వాత మాత్రం ఎగ్జిట్ పోల్స్ని రివీల్ చేయాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంతవరకు ఆగడం లేదు, జనము ఆగడం లేదు, మీడియా కూడా ఆగడం లేదు. అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ చేసి ఎగ్జిట్ పోల్స్ కాదు అన్నట్టుగా ప్రకటిస్తున్నారు, ఇంకా ప్రీ పోలే అన్నట్టుగా ప్రకటిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా పోలింగ్ తర్వాత వచ్చినవి, 4 వచ్చాయి నా దగ్గరికి ఇప్పుడు. ఆ 4 నేను చెప్తాను. ఈ 4 కూడా వైసీపీనే చేయించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 4 కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఈ 4 సర్వేలు చెప్తున్నాయి. ఇది ఫస్ట్ స్టెప్ అనే ఒక సర్వే, రేణుకా పోతున్నాయి ఆమె గతంలో కూడా చేసింది, అట్లాగే జన్మత్ వాళ్ళు కూడా గతంలో చేశారు, ఆత్మసాక్షి వాళ్ళు కూడా గతంలో 3 సార్లు చేశారు. ఈ జన్మత్ కూడా నేషనల్ లెవెల్లో సర్వేలు చేసింది గతంలో కూడా. సో ఈ 4 సర్వేలు ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది చూస్తే ఫస్ట్ స్టెప్ ఇది మే 17 అంటే నిన్న రిలీజ్ చేసింది ఈ సర్వే. ఫస్ట్ స్టెప్ అనే ఒక సంస్థ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వైసీపీకి 110 సీట్లు వస్తాయి, కూటమికి 45 వస్తాయి కంఫర్టబుల్గా. ఒక 20 చోట్ల మాత్రం కీన్ కాంటెస్ట్ ఉంటుంది, ఓరహోరి ఫైట్ ఉంటుంది. 20లో కూడా 8G అంటే ఎక్కువగా 20లో ఒక 10-12 మినిమం వైసీపీకే వస్తుంది. కాబట్టి వైసీపీ కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఫస్ట్ స్టెప్ సర్వే చెప్తుంది. ఇక రెండవ సర్వే రేణుకా పోతినేని, ఈమె ఏం చెప్తుందంటే ఈమె కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది, వైసీపీకి 142 సీట్లు వస్తాయి, కూటమికి 33 సీట్లు వస్తాయి అనేది రేణుకా పోతినేని చెప్తుంది. ఈమె చెప్తున్న దాని ప్రకారం 52% ఓట్లు వైసీపీకి వస్తే తెలుగుదేశం కూటమికి 45% వస్తాయని చెప్తుంది. అట్లాగే వైసీపీకి మహిళల్లో 59%, కూటమికి మహిళల్లో 43%, అట్లాగే వైసీపీకి మగవాళ్ళల్లో 41%, కూటమికి 57% వస్తుంది అనేది ఈమె అంచనా అన్నమాట. ఇక మూడవది జన్మత్ సర్వే. జన్మత్ ఏం చెప్తుందంటే యాక్చువల్గా జన్మత్ గతంలో కూడా 3-4 సార్లు చేసినప్పుడు కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది, 130 నుంచి 136 సీట్లు వరకు వస్తుందని గత సర్వేలో చెప్పింది. అయితే ఇప్పుడు పోస్ట్ పోల్ సర్వే లో తగ్గిపోయింది ఈ సంఖ్య, 93 నుంచి 96 వైసీపీకి వస్తుంది అని చెప్తుంది. అంటే 88 మ్యాజిక్ ఫిగరు, 88 అంటే మరీ ఎక్కువ మెజారిటీ లేకుండా, 93 అంటే ఏముంది అక్కడ ఒక 5, ఇక్కడలాగా ఇక్కడ ఎట్లాగైతే వీళ్ళకి 4 కదా మెజారిటీ, 1 పక్క పార్టీ తీసుకున్నారు, అలాగే అక్కడ 93 నుంచి 96 వరకు వస్తుంది, కూటమికి 70 నుంచి 79 వస్తుంది అని చెప్తుంది. ఇదే కానీ జరిగితే మాత్రం అక్కడ జగన్కి కొంత ఇబ్బందే ఉంటుంది, ఎందుకంటే తనేమన్నా లాక్కోగలిగితే ముందే వైసీపీ నుంచో జనసేన నుంచో, ఒకవేళ బీజేపీలో గెలిస్తే బీజేపీ నుంచో జగన్ లాక్కోగలిగితే కొద్దిగా పర్వాలేదు, కానీ అదర్వైజ్ చంద్రబాబు రివర్సులు లాగడానికి ట్రై చేస్తాడు కదా, ఒక 6-7 మందిని లాగినా గవర్నమెంట్ కుప్పగులుతుంది. ఇక్కడలాగా ఇక్కడంటే బీఆర్ఎస్ ఒక 10 మందిని లాగినా బీఆర్ఎస్ ఫామ్ చేయలేదు గవర్నమెంట్, ఎందుకంటే బీజేపీ అండ్ ఎంఐఎం కావాలి. అక్కడ అదేం అవసరం లేదు, చంద్రబాబు 5-6 మందిని లాగలిగాను ఎంత మెజార్టీ ఉన్నారో వాళ్ళని, కూటమి కంఫర్టబుల్గా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో ఆ రకమైన ఇబ్బంది ఉంది. ఇది ఒక రకంగా పేరుకి వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తుంది, కానీ అది నిలకడ ఉండే గవర్నమెంట్ కాదు. కొద్దిగా మంచి మెజారిటీ లేకపోతే ఏ గవర్నమెంట్కైనా అక్కడ ఇబ్బందే. రేపు కూటమికి కూడా ఇలాంటి బొటాబొట్టు వచ్చిందనుకో, జగన్ కూడా వాళ్ళని ట్రై చేయొచ్చు తన వైపు లాక్కోవడానికి, అక్కడ కూడా రేపు పొద్దున పవన్ కళ్యాణ్కి వీళ్ళకి గొడవలు రావచ్చు, ఏదైనా జరగచ్చు పవర్ షేరింగ్లో. అట్లాగే వైసీపీలో కూడా అంతే, వైసీపీలో అసంతృప్తివాదులు ఉండొచ్చు, వాళ్ళని చంద్రబాబు లాగేసే అవకాశం ఉంది. సో ఇదొక ఈ 4 వాటిలో కూడా తక్కువగా చెప్తుండేది ఈ సర్వేని. ఇక ఆత్మసాక్షి సర్వే కంఫర్టబుల్ మెజారిటీ వైసీపీకి వస్తుందని చెప్తుంది, 126 సీట్లు వైసీపీకి వస్తాయని, 49 మాత్రమే కూటమికి వస్తుందని చెప్తుంది. ఇలా వస్తే ఇంకా అబ్సల్యూట్గా
వైసీపీకి తిరుగు ఉండదు. అయితే వీళ్ళు దీన్ని ప్రాంతాల వారీగా కూడా డివైడ్ చేశారు. రాయలసీమలో మొత్తం 52 సీట్లు ఉంటాయి, 43 వైసీపీకి వస్తుందని, 9 మాత్రమే కూటమికి వస్తుందని చెప్తుంది. గతంలో 3 మాత్రమే కూటమికి వచ్చేది రాయలసీమలో, ఇప్పుడు ఆశంక్య పెరిగింది. అట్లాగే దక్షిణ కోస్తాలో 55 ఉన్నాయి మొత్తం. దక్షిణ కోస్తా అంటే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఈ 4 పాత జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు. ఇందులో 55 ఉంటే 38 వైసీపీకి వస్తుందని, 17 కూటమికి వస్తుందని. సో మొత్తం ఈ 4 ప్రాంతాలుగా విభజిస్తే 4 ప్రాంతాల్లో దక్షిణ కోస్తాలోనే కూటమికి ఎక్కువ ఉన్నాయి, 17 సీట్లు ఉన్నాయి. ఇక గోదావరి డెల్టా అంటే ఉభయ గోదావరి జిల్లాలు 34 సీట్లు ఉంటాయి, అందులో 20 వైసీపీకి వస్తుందని, 14 కూటమికి వస్తుందని చెప్తున్నారు. ఇది కొద్దిగా ఆశ్చర్యం, ఎందుకంటే మనకు గోదావరి జిల్లా నుంచి ఎక్కువ మంది చెప్తున్నది ఏమంటే అంటే అక్కడ కూటమి వైపే ఉంది ట్రెండ్ అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాపులు బలమైన సంఖ్యలో ఉంటారు, వాళ్ళందరూ కూడా అంటే జనసేన సపోర్ట్ చేసే వాళ్ళందరి ఓట్లు కూడా తెలుగుదేశానికి వస్తాయని. ఇక ఉత్తరాంధ్ర మనకి అదే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ఏరియాలు, అక్కడ 34 ఉన్నాయి, అందులో 25 వైసీపీకి వస్తాయని, 9 మాత్రమే కూటమికి వస్తాయని ఇది చెప్తుంది అన్నమాట. సో ఓవరాల్గా 126 కంఫర్టబుల్ మెజారిటీతో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఆత్మసాక్షి అంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి మనం వీటిని ఎగ్జిట్ పోల్ అనలేము, ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ కూడా చేయడానికి లేదు. అయినా కూడా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు ఇలాగా వైసీపీ రిలీజ్ చేస్తుంది? తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏమి ఇంకా ఎగ్జిట్ పోల్ అంటూ చేయలేదు. మామూలుగా ఇప్పుడు ఎట్లాగూ వెయిట్ చేయొచ్చు కదా, ఈ లోపల ఎందుకు ఇలాంటివి చేస్తున్నారన్న ప్రశ్న వస్తుంది. ఇది ప్రధాన కారణం ఏంటంటే మనమే గెలుస్తున్నామని చెప్పకపోతే ఇప్పుడే జంప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అటువైపున తెలుగుదేశంలోకి గెలుస్తుంది అనుకోని ఇప్పుడే వెళ్ళిపోయే అవకాశం ఉంది, దీనివల్ల వైసీపీ మీద దాడులు పెరిగే అవకాశం ఉంది, క్యాడర్ నిర్వీర్యం అయిపోతారు, ఇటువంటి ఇబ్బందులు ఉంది. అంటే పార్టీని కాపాడుకోవాలంటే మనమే గెలుస్తున్నాం అనే ఒక హోప్ని క్రియేట్ చేయాలి. మొన్నటి వరకు వైసీపీలో కొద్ది కన్ఫ్యూజన్ ఉండింది, జగన్ వచ్చి మనం రికార్డు బ్రేక్ చేయబోతున్నాం, దేశం మొత్తం మనల్నే చూస్తుందని చెప్పిన తర్వాత చాలామందికి కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు కూడా చాలామంది ఫోన్లు చేసి, సార్ మాకు మొన్నటి వరకు కొద్దిగా డౌట్ ఉండింది, జగన్ చెప్పినాక మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్గా జగన్ చెప్పడు కదా, ఏదో ఆయనకి రిపోర్టు ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ రిపోర్టు, లేకపోతే అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తాడు, అంత పెద్ద అబద్ధం అయితే అంత పెద్ద చెప్పడు కదా అన్న ఒక నెరేటివ్, జగన్ మామూలుగా అట్లా మాట్లాడేప్పుడు అని ఒక ఉత్సాహం, ఒక హోప్ క్రియేట్ అయింది. సో ఇది ఇటు చంద్రబాబు వైపు నుంచి కూడా వీళ్ళు కూడా గెలుస్తామని చెప్తున్నారు. నిన్న కూడా ఆయన రఘురామకృష్ణరాజు ఏ సీట్లో గెలుస్తామని చెప్తున్నాడు. బట్ చంద్రబాబు కావచ్చు, ఈనాడు జ్యోతి కావచ్చు, అంత కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు మరి ఎందుకని. సరే, సో ఏదేమైనా వైసీపీలో కొంచెం ఈ టెన్షన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరామస్థాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంత వైసీపీలో టెన్షన్ పెరిగిందని చెప్తున్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆ రోజు ఎన్నికలు జరిగిన టైంలో చెప్పాడు ఆయన. ఆ రోజుకి ఇంకా పర్సంటేజ్ పూర్తిగా రాలేదు, అప్పటి వరకు వచ్చిందేమో 2019 పోలిస్తే కొద్దిగా తక్కువే ఉంది కానీ ఎక్కువ రాలేదు. ఆ టైంలో ఆయన ఏం చెప్పాడంటే పర్సంటేజ్ పెరిగితే మాత్రం వైసీపీకి నష్టమే ఉంటుంది, కూటమికి లాభం ఉంటుంది అని చెప్పాడు. కానీ అది కూడా వాస్తవం కాదు, ఎందుకంటే 2004 పోలిస్తే 2009 పర్సంటేజ్ పెరిగింది, కానీ మళ్ళీ వైఎస్ఆర్ వచ్చాడు. అట్లాగే 2014 పోలిస్తే 2019 దేశంలో పర్సంటేజ్ పెరిగింది, మళ్ళీ మోడీ వచ్చాడు. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి రివర్స్లో. అంటే ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ ఎంచుకోవడానికి కూడా ఓట్ల షేరింగ్ పెరగచ్చు రకరకాల కారణాలు. రెండోది ఏంటంటే జగన్కి 152 సీట్లు వచ్చాయి, తెలుగుదేశానికి 23 వచ్చాయి. ఇప్పుడు తెలుగుదేశంకి ఒక 70 వచ్చాయనుకో, పెరిగిన బ్రహ్మాండంగా పెరిగిన ఫీలింగ్ వస్తుంది కదా మనకి. కానీ ఎంత బ్రహ్మాండంగా పెరిగిన ఫీల్ వచ్చినా 88 రాకపోతే గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, 80 దగ్గరకు వచ్చి ఆగిపోయినా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. కాబట్టి కానీ మనకు ఒక ఫీలింగ్ అయితే రావచ్చు బాగా బ్రహ్మాండంగా పెరుగుతుంది అని. కాబట్టి 4th వరకు వెయిట్ చేస్తే ఓపిక్గా క్లియర్గా తెలుస్తుంది, లేదు 1వ తేదీ కొద్దిగా మనకు ట్రెండ్ అయితే తెలియచ్చు. ఎందుకంటే జనరల్గా ఎగ్జిట్ పోల్స్
కరెక్ట్గా ఉంటాయి, ఒక్కోసారి తప్పు ఉంటాయి. ఛత్తీస్గఢ్ టైంలో లాస్ట్ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ మళ్ళీ వస్తుందంటే కాంగ్రెస్ రాలేదు. సో అట్లాంటివి జరగచ్చు, కానీ ఓవరాల్గా కొంతవరకు అయితే అది పల్స్ని పట్టుకోగలుగుతుంది, ఎగ్జిట్ పోల్స్. సో జూన్ 1st ఈవినింగ్ మనకు కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.